పూర్వం రోజుల్లో కృతత్రేతాయుగాలలో ఆ శక్తిని పదార్థానికిచ్చి మళ్ళీ తీసుకోవడం అనేటువంటిది లేకుండా వారి శక్తిని వారే ద్విగుణీకృతం త్రిగుణీకృతం చేసుకునేవారు. అదే ఉపాసన. ఇది ఎప్పుడైతే భక్తిగా పరిణమించిందో అది ఒక పదార్థ జాతమైపోయింది. సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్ముడు ఒక ఏకదేశి, ఒక పదార్థ జాతమయ్యాడు. ఇప్పుడు మనం వాణ్ణి ఆరాధిస్తున్నాం, ఆ లింగమో లేకపోతే ఒక రూపమో పెట్టి వాడిని పూజించి దండలు వేసి వాడికి బట్టకట్టి స్నానం చేయించి వాడికి కూడా నివేదన పెడుతున్నాం. అంతేకాదు మనం ఏమిటి, ఉదయాన్నే లేవడం లేట్ అయిపోయింది పాపం, రాత్రి ఉపదేశసారం చూసి 11:30-12 గంటల వరకు అలా చూసి పడుకునేటప్పటికీ ఉదయం లేవలేకపోయాం. లేచి లేవగానే బ్రష్ చేసుకొని స్నానం చేసి బట్టలు కట్టుకుని వచ్చి కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దుల కర్తవ్యం దైవమాహ్నికం ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ ధ్వజ త్వరగాలే అంటున్నాం. ఏమిటని, వీడు లేట్ చేసి వాడిని త్వరపెడుతున్నాడు. ఇప్పుడు లేట్ అయింది వీడు, వాడిని కంగారు పెడుతున్నాడు. ఇప్పుడు ఒకవేళ భగవంతుడే నిద్రపోతే మనం లేవగలమా? మనకు లేవడం అనేది ఉండదు, ఇంకా లేవలేము మనం. కాబట్టి నిత్యము ప్రకాశించేటువంటి పరమాత్ముడికి నిద్రపుచ్చడం, వాణ్ణి మేల్కొలపడం ఇవన్నీ భక్తిలో ఒక భావన, అంతే. అదొక పవిత్రమైన భావన. అంటే భగవంతుణ్ణి కూడా మనలా ఆలోచించుకుని భావించుకుని మనం రిలేట్ అవుతున్నాం, అది భక్తి. దేర్ ఇస్ నో రాంగ్ ఇన్ ఇట్. అది నిష్కల్మషమైన భక్తి. ఆ భగవంతుణ్ణి మేల్కొలిపి అతనికి కూడా ఏదైనా పెట్టి కొద్దిగా పిల్లాడిని లేపుతాం, లేపగానే ఏం చేస్తామండి, పళ్ళు దోమించాం పిల్లాడికి, వెంటనే పాలు పడతాం. వాడికి పాచి అనేది ఉండదు, ఎందుకని పళ్ళు ఉండవు కదా వాడికి, అందుకని పాలు పెడతాం, పాలు తాగేస్తాడు. కొంతసేపు అయిన తర్వాత వాడికి మొహం కడిగి స్నానం చేసి ఆ తల్లికి అంతా తీరిక అయిపోయిన తర్వాత ఆవిడ ఖాళీగా వీడిని తీసుకెళ్ళి నీళ్లు పెట్టి స్నానం చేసి బట్టలు వేసి పౌడర్ వేసి బొట్టు పెట్టి తల దువ్వి వాడికి పువ్వులు చుట్టి అన్నీ చేసి వాడికి కావాల్సింది ఏదో తిండి కలిపి పెడుతుంది. పెట్టిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ వాడు ఆడుకుంటుంటాడు, అలా చూసి ఆనందపడుతుంది. తర్వాత వాడికి నిద్ర వస్తుంది, అరుస్తాడు, ఒళ్ళో పడుకోబెట్టుకుని పడుకోబెడుతుంది. ఇది ఎలాగైతే మనం రిలేట్ అవుతున్నామో అలాగనే నిష్కల్మషంగా ఒక రూపాన్ని కూడా భగవంతుణ్ణి రూపంగా భావించి మన భావాలని దాంట్లో పరిమితం చేసుకున్నప్పటికీ దాంతో కూడా మనం అలానే రిలేట్ అవుతున్నాం. ఆయన్ని కూడా మేల్కొలిపి ఆయనకి స్నానం చేసి అభిషేకం చేసి ఆయనకి వస్త్రాలు కట్టి బొట్టు పెట్టి దానికి చక్కగా పువ్వులు అలంకరణ చేసి అగరవత్తి పెట్టి దీపం పెట్టి హారతిచ్చి భజన చేసి ప్రార్థన చేసి పూజ చేసి పారాయణం చేసి నివేదన పెట్టి ఇవన్నీ చేసి చాలా చక్కగా నమస్కరిస్తున్నాను. ఒకసారి నేను ఒక గుడికి వెళ్ళాను. గుడికి వెళ్తే అక్కడ బాబా గుడి, అందుకని నేను ఇంక ఈ గుళ్ళు కూడా బాగా తగ్గించేసుకున్నాను. అంటే నేను ఉండే దగ్గరే భగవంతుడు ఉన్నాడు చక్కగా. రోజు నేను ఇప్పటికీ అభిషేకం చేస్తాను, నిత్యం ఆరాధన చేస్తాను స్ఫటికలింగానికి. ఎందుకని, ఆ స్ఫటికంలాగా మనోబుద్ధులు కూడా నిర్మలంగా ఉండాలి. యద్భావం తద్భవతి, జస్ట్ అంతే. అయితే అక్కడ బాబా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ హారతి ఇస్తున్నారన్నమాట. హారతి ఇస్తుంటే ఒకడు వచ్చాడు, పాపం అతను పల్లెటూరు నుంచి, అతనికి పాపం పదాలు పెద్దగా రావు పూర్తిగా, కానీ ఇతను హారతిస్తున్నాడు. హారతి ఇచ్చేటప్పుడు అక్కడ హారతి ఇస్తారు కదా, వీళ్ళు పాట పాడతారు. తెలుగులో పాడుతుంటే హారతి ఎందుకు బాబా అంటున్నాడు వీడు. హారతి ఎందుకు బాబా, బాబా హారతి ఎందుకు బాబా. నాకు అర్థం కాదు, ఇదేంటిది హారతిస్తూ హారతి ఎందుకు బాబా అంటున్నాడేంటి వీడని నాకు డౌట్ వచ్చింది. పక్కన ఇంకొకడు ఉన్నాడు, కొద్దిగా ఆ టెంపుల్ మెయింటైన్ చేస్తున్నాడు, అతను కొద్దిగా చదువుకున్నాడు. ఏమయ్యా ఇదేంటి, ఈ చరణం ఏంటి, హారతి బాబా అన్నారు ఏంటనంటే హారతి అందుకో బాబా, హారతి అందుకో బాబా. వాడేమో అందుకోనడానికి బదులు ఎందుకో అంటున్నాడు వాడు, హారతి ఎందుకు బాబా అంటున్నాడు. నాకు అనిపించింది హారతి అందుకో ఈజ్ రాంగ్, హారతి ఎందుకు ఈజ్ కరెక్ట్. ఎందుకని, ఇప్పుడు ఆయనకి ఇప్పుడు పరమాత్ముడు ఎవరైనా సరే ఓకే పక్కన పెట్టండి, హారతి ఇవ్వడం ఏంటంటే అందుకనే శాస్త్రం అంటుంది, న తత్ర సూర్యోభాతి న చంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి. నిత్యము ప్రకాశించేటువంటి ఆ అఖండ చైతన్యానికి సూర్యుడే వెలవెలపోతాడు దాని ముందు,
చంద్రుడు పడిపోతాడు, నక్షత్రాలు పడిపోతాయి, ఆ మెరుపులు పడిపోతాయి. ఇవన్నీ పడిపోతుంటే ఈ చిన్న కర్పూరం బిళ్ళ ఒక 2 రూపాయలకి ఒక కర్పూరం 50 పైసలు కర్పూరం పెట్టి అది కూడా పొడి పొడి చేసి కొద్దిగా పెట్టి ఇంకా సగం లోపల పెడతాం. ఎందుకని రేపటికి మళ్ళీ కావాల్సి వస్తుంది. కొంతమంది ఉంటారు వాళ్ళు హారతి ఇచ్చేసి ఫోన్ ఆపీస్ లోపల పెడతారు, ఎందుకని రేపటికి ఎలాగో ఉపయోగపడుతుంది. ఈ 20 పైస్ క్యాంఫర్ కేక్ భగవంతుడికి అవసరమండి? 20 పైసలు కర్పూరం బిళ్ళ పెట్టి హారతి ఇస్తున్నా అనుకోండి, నిజంగా చూస్తే దాన్ని విమర్శించవచ్చు. కానీ నిష్కల్మషమైన స్థితిలో చూస్తే అది కూడా ఒక చక్కటి క్రియ, ఇబ్బంది లేదు. అది ఎంతకాలం చేయాలి? వాడు ఎదిగేదాకా చేస్తూ ఉండనివ్వండి, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఈ ఉపాసన కర్మ అనేది రాను రాను పురాణ కాలంగా మారిన తర్వాత అక్కడ భక్తి రూపంగా పరిణమించింది. కానీ గుర్తుపెట్టుకోండి, వేదం యొక్క కర్మ ఉపాసనలు కాలాంతరంలో మారాయి, కానీ జ్ఞానం మాత్రం ఎవ్వడూ మార్చలేడు. ఎన్ని కాలాలు మారినా జ్ఞానం జ్ఞానమే, దాన్ని మార్చలేరెవరు. కర్మల్ని మార్చుకోవచ్చు, ఉపాసనల్ని మార్చవచ్చు, రేపు మళ్ళీ భవిష్యత్తులో భక్తి తగ్గిపోవచ్చు, అంటే మళ్ళీ ఈ పురాణ కాలం పడిపోయి మళ్ళీ ఉపనిషత్ కాలమే రావచ్చు, మళ్ళీ వేదకాలమే రావచ్చు. వచ్చినప్పుడు ఏమవుతుంది? అక్కడ మళ్ళీ ఈ సిద్ధాంతం మొదలవుతుంది, మళ్ళీ కర్మ ఉపాసనలు మొదలవుతాయి. ఇక్కడ ఈ ఉపనిషత్తులో మనకు చెప్పబడ్డ అంశం ఏంటంటే, ఏ కర్మనైతే ఏ ఉపాసనలైతే ఇప్పుడు చెప్పబోతుందో ఆ కర్మ ఉపాసనలు మలము విక్షేపము అనేటువంటి దోషాలని తొలగించడానికి అర్హత పొంది ఉన్నాయి. మల విక్షేపాలు కనుక మనిషిలో ఉపశమనం పొందితే ఆవరణం అనేదాన్ని సునాయాసంగా దాటొచ్చు మనం.